అందరికీ నమస్కారం. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలోని 136వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. దీక్షితా దైత్య శమనీ సర్వలోకవశంకరీ సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి. దీక్షిత, దీక్ష అనగా కార్యసాధనలో పట్టుదల, పద్ధతి, నియమము, నిష్ట. శ్రీమాతకు లోక కళ్యాణమే కర్తవ్యము. దానిని సక్రమంగా నిర్వహించుటకు ఆమె దీక్షిత అయి ఉన్నది. దైత్య శమని, దుష్టదమన కార్యము కూడా శ్రీమాతదే కావున ఆమె దైత్యుల దౌష్ట్యమును నియంత్రించి తొలగించవలను. కేవలము దైత్యులనే కాదు, అసురీగుణ సంభవులైన మానవులను కూడా సంస్కరింపవలసి ఉన్నది. కావున దైత్యగుణము ఎక్కడ విజృంభిస్తే అక్కడ అణిచివేస్తుంది. ఆమెను దైత్య శమని అన్నారు. సర్వలోక వసంకరి, శ్రీమాత విశ్వసామ్రాజ్ఞిగా శాసిస్తుంది. తల్లిగా ప్రేమ, కరుణ, వాత్సల్యాలతో లాలించి పాలించి పోషిస్తుంది. ఆమె అధికారానికి, ప్రేమకు వశం కాకుండా ఏ జీవి అయినా ఉండగలదా? అంటే అది అసాధ్యం. అందుచేతనే ఆమె సర్వలోక వసంకరి. సర్వార్థదాత్రి, మానవునకు ధర్మ, అర్థ, కామ మోక్షములే ఈ ప్రపంచములో కోరవలసిన అర్థములు. శ్రీమాత ఈ అర్థములన్నిటినీ ఆశ్రితులకు ప్రసాదించును కావున ఆమె సర్వార్థధాత్రి అని పూజింపబడుతుంది. సావిత్రి, సావిత్రి దేవత బ్రహ్మముఖము నుండి వెలువడిన జ్ఞానస్వరూపిణి. ఆమె గాయత్రీదేవి వలె సూర్యునికి తేజస్సును ప్రసాదించే తేజస్వరూపిణి. ఆమె సౌరమండలములోని సవిత్రమండల నివాసిని. ఆమె యజ్ఞస్వరూపిణి. శ్రీమాత యొక్క స్వరూపమే కావున శ్రీమాతను సావిత్రి అన్నారు. సచ్చిదానంద రూపిణి, పరమాత్మకు నామము లేదు, రూపము లేదు, కావున సత్ చిత్ ఆనందమే పరమాత్మ అన్నారు. సత్ అనగా ఉన్నది ఏకైక సత్యము. చిత్ అంటే జ్ఞానము, చైతన్యశక్తి దేని ద్వారా సకల జీవరాశులను సజీవముగా ప్రవర్తిస్తున్నవో అదే చైతన్యశక్తి. ఆనందము అనగా నిర్వచింపబడలేని బ్రహ్మానందము, స్వాత్మానందము, సృష్టి అందు ఆనంద సముదాయమునకు ఉత్పత్తి స్థానము. శ్రీమాతను మూర్తిభవించిన సత్ చిత్ ఆనంద స్వరూపిణి అని కీర్తించారు. 137వ శ్లోకం. దేశకాలా పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి. దేశకాల పరిచ్ఛిన్న, శ్రీమాత యొక్క ఉనికికి కానీ శక్తి సామర్థ్యాలకు కానీ కరుణా కటాక్షాలకు కానీ దేశకాల పరిమితులు, సరిహద్దులు ఏవీ లేవు. ఆమె సర్వకాలములందును, సర్వస్థానములందును, లోకములందును సర్వాత్మగాను, సర్వాంతర్యామిగాను ఉంటుంది. కావున దేశకాల అపరిచ్ఛిన్న అని వర్ణించారు. సర్వగా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, నదులు, పర్వతాలు, వృక్షలతలు అన్నిటిలోనూ మనుష్యులు, జంతువులు, జలచరాలు, క్రిమికీటకాలు అందరిలోనూ శ్రీమాత స్థితయై ఉంటుంది. ఆమె లేనిదే అను మాత్రమేదియును లేదు. అందుకే ఆమెను సర్వగా అని అన్నారు. సర్వమోహిని, శ్రీమాత మాయాస్వరూపిణి. జీవరాశులన్నిటినీ ఈ మిథ్యా జగత్తే సత్యమని, నేను నాది అను అహంకార మమకారముల్లో ముంచి మోహములో పడివేసి వారి యొక్క నిజతత్వము వారికి తెలియకుండా చేస్తుంది. ఇది ఆమె యొక్క లీలా నాటకము. అందుకే ఆమెను సర్వమోహిని అన్నారు. సరస్వతి, సరస్వతి బుద్ధికి, వాక్కుకి, జ్ఞానానికి అధిష్టాన దేవి. సకల విద్యలకు మూలాస్థానము. శ్రీమాత సరస్వతీ స్వరూపిణి, వాక్స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. శాస్త్రమయి, సర్వశాస్త్రములు శ్రీమాత నుండే ఉద్భవించినవి. అందుచేతనే ఆమె శాస్త్రమయి అని చెప్పబడెను. గుహాంబ, గుహుడు అంటే కుమారస్వామి. ఆ స్వామికి మాతృమూర్తి శ్రీమాత. అందుకే గుహాంబగా పేర్కొన్నారు. గుహ్యరూపిణి, ఆత్మజ్ఞానము అతి గుహ్యమైనది, సామాన్య జనులకు అర్థం కానట్టిది. అందుచేతనే దానిని గుహ్యము అన్నారు. అట్టి గుహ్యమైన జ్ఞానము ద్వారా తెలుసుకొనబడిన శ్రీమాతను గుహ్యరూపిణి అని అన్నారు.
138వ శ్లోకం. సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణి. సర్వోపాధి వినిర్ముక్త, ఉపాధి అనగా శరీరము. శ్రీమాత జీవరాశులన్నింటి అందున తన చైతన్యాంశచే నివసిస్తూ ఉన్న ఏ ఒక్క శరీరము తనది కాదు. ఆమె నిరుపాధిక నిరాకారి కామరూపిణి. ఆమె సర్వ ఉపాధులు యందు స్థితమై ఉన్న ఏ ఒక్క ఉపాధి యందు బందీ అయిపోలేదు. కావున సర్వోపాధి వినిర్ముక్త అని చెప్పబడను. సదాశివ పతివ్రత, శ్రీమాత నిత్య మంగళప్రద అయిన సతీమ తల్లి, సదాశివుని యొక్క అర్ధనారీశ్వరి, ఎల్లప్పుడూ పరమేశ్వర సాయుజ్యములో నుండు తల్లి. సంప్రదాయేశ్వరి, అన్ని జాతి మత కుల దేశములలోనూ అన్ని కాలములలోనూ పరంపరాగతంగా కొన్ని సంప్రదాయాలు పద్ధతులు వస్తుంటాయి. అవి భావితరాల వారు అనుసరిస్తూ పోవలసిన రాజబాటలు. సమాజ సంక్షేమం ఎట్టి ఒడిదుడుకులు లేకుండా సాగిపోవడానికి నిర్దేశింపబడినవి. అలాగే శాస్త్ర విధులు, పూజా విధానాలు కూడా తెలియని వారికి మార్గదర్శకంగా ఏర్పరచబడినవి. అన్ని సంప్రదాయాల ధ్యేయము ఒక్కటే, లోక కళ్యాణం మరియు దైవానుగ్రహం. శ్రీమాత సంప్రదాయాలను గుర్తించి గౌరవించి ప్రోత్సహిస్తుంది. ఆమె సంప్రదాయేశ్వరి. సాధ్వి, సాధ్వి అనగా సాధు సజ్జనత్వము, సత్వగుణోపేతము అయి ఉన్న స్త్రీ. శ్రీమాత సాధు స్వభావం గల సాధ్వీమ తల్లి. శ్రీమాత కామకళాస్వరూపిణి, 64 కళలలో కామకళ ఒకటి. గురుమండల రూపిణి, పరమశివుడు గురువుగాను శ్రీమాత శిష్యగాను అనేక గోప్యమైన తత్వబోధలు జరుపుకున్నారు. కొన్ని సందర్భములలో వారిరువురును పరస్పరం గురువులై బోధించుకున్నారు. అది గురుమండలం. బిందు త్రికోణ మధ్యస్థ చక్రమును కూడా గురుమండలం అంటారు. అక్కడ శివపార్వతులు పరస్పరం గురుత్వం వహిస్తూ ఉంటారు. గురుబోధలు జరుగుతున్నప్పుడు గురుం పరంపరను శ్లోకముల ద్వారా స్మరించడం సంప్రదాయం. దీనిని కూడా గురుమండలం అని అంటారు. శ్రీమాతను ఈ విధంగా గురుమండల రూపిణి అన్నారు. 139వ శ్లోకం. కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహీ గుణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియా. కులోత్తీర్ణ, కులం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. మొదటిది షట్చక్రములు, అంటే శ్రీమాత భక్తులను ఈ కులమును దాటించి మోక్ష మార్గమును చూపుతుంది. రెండవది ఇంద్రియాలు, వీటిని జయించిన వారికే తప్ప తాను సాక్షాత్కరించదు. మూడవది వంశం, శ్రీమాత పార్వతిగా తన వంశము గౌరవ యశస్సులను ఎన్నో రెట్లు పెరిగినట్లు చేసి కులోత్తీర్ణ అయ్యారు. అట్లే పతిదేవుడైన పరమశివుని బిడ్డలైన వినాయక కార్తికేయుల యొక్క యశస్సును ఇన్వడింపచేశారు. అందుచేత ఆమె కులోత్తీర్ణ అని కీర్తింపబడ్డారు. భగారాధ్య, భగుడు అంటే సూర్యుడు. ఆ సూర్య భగవానునిచే ఆరాధింపబడు శ్రీమాత భగారాధ్య. శ్రీచక్రంలోని సూర్యమండల ముందుండే శ్రీమాత భగారాధ్య. మాయా, శ్రీమాత మాయాస్వరూపిణి. యోగమాయ, మహామాయ, విష్ణుమాయ అన్నీ ఆమెయే. ఆమె తన భక్తులను భవబంధముల నుండి, తన యొక్క మాయా ప్రభావం నుండి తప్పింపగల దయామాయ. మధుమతి, మధువు అంటే తేనె. మధువు అందు ప్రీతి గల శ్రీమాత మధుమతి. ఇంకో అర్థము మధుమతి అనే నదీ స్వరూపిణి. మృదు మధుర అంటే తేనె వంటి స్వభావం గల తల్లి మధుమతి. శ్రీమాత అన్ని విధాల మధుమతియే. మహీ, మహీ అనగా భూదేవి. ఆమె మూర్తీభవించిన క్షమ సహనము. శ్రీమాతను భూమాతగా పేర్కొన్నారు. భూమాత వలె శ్రీమాత కూడా అత్యంత క్షమాగుణముతో, సహనశీలతతోనూ పుణ్యాత్ములను, రాక్షసుల వంటి క్రూరులను, పాపాత్ములను భరించును. అందుచేతనే శ్రీమాతను మహి అని వర్ణించారు. గణాంబా, గణేశ్వరుని మాతృదేవి శ్రీమాత. ఇంతేకాదు, ప్రమద గణాలకు, యోగినీ గణాలకు, ఋషి మునిగణాలకు, యక్ష కిన్నెర కింపురుష విద్యాధర అప్సర గంధర్వ నాగ రుద్రగణాలకు, భక్తగణాలకు ఆమె తల్లి. పరమ పూజనీయ శ్రీమాత.
అందుచేత ఆమె గణాంబ అన్నారు. గుహ్యకారాధ్య. గుహ్యకులు దేవతలలో ఒక తెగవారు. వారు ఆరాధనలు అతి గోప్యంగా చేస్తారు, కనుక గుహ్యకులు అనబడతారు. వారి చేత ఆరాధింపబడిన శ్రీమాతను గుహ్యకారాధ్య అని చెప్పారు. కోమలాంగి. శ్రీమాత సుకుమారి, మహాలావణ్య సేవధి, సౌందర్య లహరి, కోమలమైన అవయవాలు కలిగిన కుసుమ కోమల సుకుమార సుందరాంగి. గురుప్రియ. శ్రీమాత పరమ గురువైన పరమశివునకు ప్రియాతి ప్రియమైన శిష్య, ధర్మపత్ని కూడా. అందుచేత ఆమె గురుప్రియ అని పేర్కొనబడింది. 140వ శ్లోకం. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణ మూర్తిరూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞానప్రదాయిని. స్వతంత్ర. శ్రీమాత సర్వస్వతంత్ర, ఎవ్వరికీ ఆధీనురాలు కాదు. తన కర్తవ్య కర్మలైన సృష్టి స్థితి లయములయందు ఎవ్వరిపైనను ఆధారపడదు. సర్వతంత్రేసి. శ్రీమాత 64 తంత్రములకు అధీశ్వరి. తంత్రము అంటే మంత్ర పూజా విధానములోని ఒక విధానం. తంత్రమనగా చక్కగా చేయబడిన పని. శ్రీమాత సర్వతంత్రేసి, ఆమె అన్ని తంత్రములకు ఈశ్వరి. దక్షిణామూర్తి రూపిణి. దక్షిణాభిముఖుడైన చిన్ముద్రతో మౌనంగా కూర్చుని మౌనంగా ఉంటూనే సనకసనందాదులకు జ్ఞానబోధన చేసిన పరమ గురువు అయిన పరమశివుడు దక్షిణామూర్తి రూపుడు. శ్రీమాత ఆ పరమశివుని స్వరూపిణియే కావున దక్షిణామూర్తి స్వరూపిణి కూడా. సనకాది సమారాధ్య. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలనబడు 4 బ్రహ్మమానసపుత్రులు బ్రహ్మకోరికను నిరాకరించి వివాహము చేసుకొననందున జీవితాంతము బాలురుగానే ఉండిపోయేదరని బ్రహ్మచే శపింపబడి బ్రహ్మజ్ఞానులైన బాలఋషులయ్యారు. వీరు శివుని వద్ద జ్ఞానబోధను పొందగోరి వచ్చారు. శివుడు దక్షిణామూర్తి అయ్యి వారికి మౌనము ద్వారానే జ్ఞానప్రసారము చేశారు. వారు శ్రీమాతను ఆరాధించి ఆమె సాక్షాత్కారమును పొంది సంహితలను రచించారు. వారిచే ఆరాధింపబడు శ్రీమాత సనకాది సమారాధ్య అని పిలువబడ్డారు. శివ జ్ఞాన ప్రదాయిని. శివ శక్తి అభిన్నులు. శివతత్వము శివజ్ఞానము శ్రీమాతకు తెలుసు. తన భక్తులకు శ్రీమాత శివతత్వ జ్ఞానమును తప్పకుండా ప్రసాదించును కావున ఆమెను శివజ్ఞాన ప్రదాయిని అని అన్నారు. మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.